ప్రపంచం విస్తుపోయే నిజం బయటపడింది. డ్రాగన్ గుట్టు బయటపడింది. అమెరికాలో రహస్యంగా నిఘా వ్యవస్థలుగా పనిచేస్తున్న వారి బండారం బయటపడింది. తాజాగా ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్లో అమెరికా సైతం షాక్ కి గురయ్యే సంచలన నిజాలు వెల్లడయ్యాయి. దీంతో ఇప్పుడు క్షణం క్షణం ఉత్కంఠత నెలకొంది. మరి ఇంతకీ ఏం జరిగిందంటే, అమెరికాలో చైనా కమ్యూనిస్టు నాయకులు ఆర్మీ సైనికులు పేరు మార్చుకుని దొంగ వివరాలు వెల్లడించి ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా రహస్యాలను చోరీ చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే, వారిని అనుమానిస్తుంది. ఇటీవల చైనా రీసెర్చర్ ఇలానే నిజాలు దాచిపెట్టింది. ఈ విషయం ఇన్వెస్టిగేషన్లో తేలడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, చైనాపై అనుమానం రెట్టింపు చేసింది. దీంతో అమెరికాలోని 25 రాష్ట్రాల్లో పనిచేసే చైనీయుల వీసాదారులను ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సింగపూర్కి చెందిన ఓ వ్యక్తి తాను చైనాకి గూఢాచర్యం చేస్తున్నట్టు వెల్లడించారు. అమెరికాలో తాను చైనాకు ఏజెంట్గా పనిచేస్తున్నానని సింగపూర్కి చెందిన వ్యక్తి అంగీకరించాడు. అమెరికా చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన వివాదానికి మరింత ఆజ్యం పోస్తుంది. జున్వీ ఎవో అనే సింగపూర్ పౌరుడు అమెరికాలో పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ చైనా కోసం నిఘా సమాచారం సేకరిస్తున్నారని అమెరికా అధికారులు ఆరోపించారు. మరోవైపు చైనా మిలిటరీతో తనకున్న సంబంధాలు దాచిపెట్టిన ఒక చైనా రీసెర్చర్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇవి జరగడానికి ముందు చైనా తన దేశంలోని చెంగ్డు నగరంలో ఉన్న అమెరికా కాన్సులేట్ను మూసివేసింది. అమెరికాలోని హ్యూస్టన్లో చైనా కాన్సులేట్ను అమెరికా మూసివేయించడంతో ప్రతిగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా తమ దేశంలో చైనా మేధో చౌర్యానికి పాల్పడుతున్న కారణంగానే హ్యూస్టన్లోని ఆ దేశ కాన్సులేట్ను మూసివేయించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. అయితే చైనా ఆయన ఆరోపణలను ఖండించింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రచారం చేస్తున్న అబద్దాలలో ఇది ఒకటని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అన్నారు. మరోవైపు హ్యూస్టన్ దౌత్య కార్యాలయాన్ని మూసివేసి 72 గంటల్లోగా వెళ్లిపోవాలంటూ అమెరికా విధించిన గడువు శుక్రవారంతో పూర్తయింది. ఆ గడువు పూర్తయిన తర్వాత అక్కడ అమెరికా అధికారులు కనిపించారని, ఆ ప్రాంగణంలోకి వెళ్లేందుకు బలవంతంగా తలుపులు తెరుస్తుండడం కనిపించిందని వార్తలొచ్చాయి. అమెరికా చైనాల మధ్య అనేక అంశాలపై విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం వాణిజ్యం, కరోనా వైరస్, హాంకాంగ్లో చైనా అమలు చేస్తున్న వివాదాస్పద భద్రతా చట్టం వంటి విషయాల్లో చైనాతో గొడవ పడుతోంది. ఈ నేపథ్యంలో జున్వీ ఎవో అలియాస్ డిక్సన్ ఎవో శుక్రవారం ఫెడరల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. 2015 నుంచి 2019 వరకు చైనాకు రహస్య ఏజెంటుగా పనిచేశానని ఎవో అంగీకరించినట్లు అమెరికా న్యాయ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఆయన నిర్వహిస్తున్న పొలిటికల్ కన్సల్టెన్సీ ద్వారా విలువైన పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించి చైనా నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్నది ఆయనపై అభియోగం ఉంది. ఎవో 2019 అమెరికా వచ్చినప్పుడు ఆయన్ను అరెస్టు చేశారు. తాము అరెస్టు చేసిన చైనా రీసెర్చర్ పేరు జువాన్ తాంగా చెబుతున్నారు అమెరికా అధికారులు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పనిచేస్తున్న విషయం దాచిపెట్టి వీసా మోసాలకు పాల్పడ్డారన్న అభియోగంతో గత వారం నలుగురిని అమెరికాలో అరెస్టు చేశారు. వారిలో జువాన్ తాంగ్ కూడా ఒకరు. కాలిఫోర్నియాలో ఆమెను అరెస్టు చేశారు. సాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ ఆమెకు ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసిందని అమెరికా ఆరోపించింది. జువాన్ తాంగ్ చైనా మిలిటరీ యూనిఫామ్ లో ఉన్న చిత్రాలు ఎఫ్బిఐకి చిక్కడంతో ఆమె చైనా సైన్యానికి చెందిన వ్యక్తిగా అమెరికా గుర్తించిందని వార్తా ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో రేడియేషన్ అంకాలజీ విభాగంలో విజిటింగ్ రీసెర్చర్గా పనిచేసిన జువాన్ జూన్లో ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. మొత్తానికి చైనాకి చెందిన ఒక్కో కుట్ర బయట పడుతుండటంతో చైనా అమెరికా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలి. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవరీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్వాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.